తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 60,000 దాటింది. కొత్తగా మరో 1811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక హైదరాబాద్లోనే 521 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి 289, మేడ్చల్లో 151 కరోనా కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కి చేరింది. నిన్న మరో 13 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. అటు రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 60,000 దాటింది. కొత్తగా మరో 1811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక హైదరాబాద్లోనే 521 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి 289, మేడ్చల్లో 151 కరోనా కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కి చేరింది. నిన్న మరో 13 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. అటు రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 505కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి.